హలో అండి హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు బ్లాగ్స్ సో జస్ట్ ఇప్పుడే ఒక వీడియో షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో షూట్ చేసి ఇంటికి రాగానే ఈ ప్రోడక్ట్ రివ్యూ అయితే చేసేస్తున్నాను ఇది యాక్చువల్గా నిన్న డెలివర్ అయిపోయింది బట్ నిన్న ఒక ఫైవ్ ప్రోడక్ట్స్ చూపించాను కదా సో దాంట్లో ఇది చూపిద్దాం అనుకుంటే ఇది కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అనిపించింది నాకు అందుకని చెప్పేసి ఇది పక్కన పెట్టేసాను సో ఈ ప్రోడక్ట్ ఏంటి ఎవ్రీథింగ్ చెప్తాను దానికన్నా ముందు నా సారీ డీటెయిల్స్ ఇచ్చేస్తానండి సో ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేను ఎంఎస్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అనమాట శారీ వచ్చేసి మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది శారీ పైనంత కూడా మనకి ఓవరాల్ గా ఇక్కత్ డిజైన్ అయితే వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి నేను ముందు కూడా ఎంఎస్ ఫ్యాషన్ ట్రెండ్స్లో ఇదే లో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఒక శారీ తీసుకున్నాను మంచి రివ్యూస్ అయితే వచ్చాయి ఆ శారీ చాలా మందికి నచ్చింది మంచి మంచి క్రేజీ రీల్స్ కూడా చేశాను యూట్యూబ్లో షార్ట్స్లో పెట్టాను దగ్గర త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వ్యూస్ కూడా వెళ్ళాయి షార్ట్స్కి అయితే డైలాగ్స్ చెప్పాను అనమాట ఆ శారీ కట్టుకొని బాగుంది సో మళ్ళీ వాళ్ళ పేజ్లో ఈ శారీ తీసుకున్నాను ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో వస్తుందండి శారీ ప్రైజ్ అయితే మనకు ఒక పన్నెండు వందల్లో ఇంత మంచి గ్రాండ్గా ఉండే శారీ వస్తుందంటే బాగుంది కదా పండగకి అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది నేను ఎంఎస్ ఫ్యాషన్ ట్రెండ్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అండ్ అలాగే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే చాలా బిజీ అండి మార్నింగ్ ఒక వీడియో చేసి పెట్టేశాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది సో ఆ తర్వాత అబ్బిట్స్లో ఒక గోల్డ్ షాప్ వాళ్ళు ఇన్వైట్ చేశారు మనకి ఇప్పుడు దసరా దీపావళి ఉంది కదా చాలా మంది గోల్డ్ తీసుకుంటారు కదా దివాళి కోసము సో ఆ ప్రమోషన్ కోసం అని చెప్పేసి గోల్డ్ షాప్ వాళ్ళు ఇన్వైట్ చేశారు హైదరాబాద్ లో ఇది సెకండ్ గోల్డ్ షాప్ నేను తీయడం అంతకుముందు ఒకటి అనోటిక్స్ తీసాను మళ్ళీ ఇప్పుడు వీలేదన్నమాట సో ఈ శారీ పైననే వెళ్ళాను షూట్ కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాను మీకు రేపు కానీ ఎల్లుండి కానీ గోల్డ్ షాప్ కి సంబంధించిన వీడియో రిలీజ్ చేస్తానండి ఎంత బాగున్నాయండి అసలు గోల్డ్ లో కలెక్షన్స్ అయితే లైట్ వెయిట్లో లో హెవీగా కనిపించే హారాలు అట్లాంటివన్నీ తీశాను జస్ట్ ఒక థర్టీ గ్రామ్స్ లో ఫార్టీ గ్రామ్స్ లో లాంగ్ హారాలు ఉన్నాయి చాలా బాగున్నాయి నక్షి డిజైన్స్లో అవన్నీ కూడా మీకు పార్ట్స్ పార్ట్స్గా చేశాను త్రీ వీడియోస్ చేశాను ఒక్కొక్కటి రిలీజ్ చేసేస్తాను కూడా సో ఇంతకీ ఈరోజు ఏం రివ్యూ చేస్తున్నానంటే ఎయిర్ ప్యూరిఫయర్ అండి ఎయిర్ ప్యూరిఫయర్ అనేది ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు ఒకప్పుడు ఏంటి అంటే వాషింగ్ మిషన్స్ వచ్చిన కొత్తలో వాషింగ్ మిషన్ మిషన్స్ ఏం బట్టలు ఉతుకుతాయి అన్నట్టు చాలా నెగిటివ్ టాక్ ఉండేది వాటికి బట్ ఇప్పుడు వాషింగ్ మిషన్ లేని లేదు డిష్ వాషర్స్ వచ్చిన కొత్తలో కూడా అంతే డిష్ వాషర్ ఏం సరిగా గిన్నెలు దోముతుంది అది ఇది అని చెప్పి అన్నారు బట్ ఇప్పుడు చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ హౌజెస్లో డిష్ వాషర్స్ అయితే ఉంటున్నాయి సేమ్ అలాగే ఎయిర్ ప్యూరిఫయర్ అండి దీని ఇంపార్టెన్స్ తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకుంటారు సో ఇది నేను వెయిట్ చేసి సేల్ టైంలో తీసుకోవాలి అని చెప్పి ఆగి ఆగి తీసుకున్నాను ఫైనల్గా వచ్చేసింది సో ఇది డీటెయిల్గా రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అండి విలేజెస్లో పక్కన పెట్టేస్తే అక్కడ ఫ్రెష్ ఎయిర్ ఎలాగో వస్తూ ఉంటుంది బట్ సిటీస్లో ఉండే వాళ్ళకి పొల్యూటెడ్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి అయితే ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ చాలా అవసరం అగారో నుంచి ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాను ఇది బ్రాండ్ వచ్చేసి అగారో అండ్ మోడల్ వచ్చేసి ఇంపేరియల్ అనమాట ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి సో మనకి సిటీస్లో ఉండేవాళ్ళు క్లోజ్డ్ రూమ్స్లో ఉంటారండి ఎక్కువగా అసలు డోర్ ఓపెన్ చేసి పెట్టేదే ఉండదు డోర్ ఓపెన్ చేస్తే అంతా వచ్చేస్తూ ఉంటుంది సో మళ్ళీ అదొక టార్చర్ మనకి సో ఇంట్లో ఉన్న ఎయిర్ని ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేసుకోవాలి అనుకుంటే మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ చాలా అవసరం వాటర్ ఫిల్టర్స్ కూడా అప్పట్లో వాడేవాళ్ళు కాదు తర్వాత వాటర్ ప్యూరిఫైర్స్ లేని ఇల్లు లేకుండా అయిపోయాయి సో అలాగే అనమాట ఫ్యూచర్లో ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత మనం చూసుకుంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్స్ కంపల్సరీగా ఉంటాయి సో ఇది నాకైతే రీజనబుల్గా వచ్చింది సేల్ టైంలో అయ్యేసరికి సో ఇంకా మనం డీటెయిల్గా చూద్దాము దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంది ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా దానికి ఒక మాన్యువల్ వస్తుందండి అది క్లియర్గా చదివామనుకోండి ఎలా ఆపరేట్ చేయాలి మనకు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎవ్రీథింగ్ అందులో క్లియర్గా ఉంటుంది సో ఫస్ట్ ఓపెన్ చేయగానే మాన్యువల్ అంతా చూసేశాను అండ్ దీనికి ఒక రిమోట్ కూడా వస్తుందండి మనకి ఈ డిస్ప్లే బోర్డులో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా రిమోట్లో కూడా ఉంటాయి సేమ్ లైక్ టీవీ అనమాట మనం కొంచెం డిస్టెన్స్లో ఉన్నప్పుడు కూడా సేమ్ మనం ఏసీ టీవీ ఎట్లా ఆపరేట్ చేస్తామో అలా ఆ రిమోట్తో మనం ఆప్షన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేయొచ్చు సో అవి రెండు క్లియర్ కదా నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ మనకి ఈ విధంగా ఉంటుంది చూడడానికి చాలా స్లిమ్గా ఉంటుంది చాలా ఎలిగెంట్గా చాలా బాగుంది సో ఇది ఎక్కువగా స్పేస్ కూడా ఆక్యుపై చేయదు మెయిన్గా దీన్ని కిచెన్లో అట్లా పెట్టకూడదండి సో మనం ఎక్కువగా క్లోజ్డ్ రూమ్స్ ఎక్కడ ఉంటాయో అంటే లివింగ్ ఏరియాలో కానీ లేదంటే బెడ్రూమ్స్లో కానీ అలా యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఇంకా ప్లగ్ పెట్టేసి పవర్ బటన్ ఆన్ చేశానండి పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి ఇది ఆన్ అవుతుంది సో దీంట్లో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఆటో ఆప్షన్ ఉంది కదా సో ఈ ఆటో ఆప్షన్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా అది రన్ అవుతూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఫ్యాన్ ఈ ఫ్యాన్ స్పీడ్ అవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్లీప్ అండి స్లీప్ మూడు పట్టేసామనుకోండి ఇక్కడ మనకు డిస్ప్లేలో లైట్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఆఫ్ అయిపోతాయి ఫ్యాన్ స్పీడ్ కూడా ఏమాత్రం నాయిస్ రాకుండా వచ్చేస్తుంది సో ఇట్లా రకరకాలుగా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి వీటిల్లో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఆన్ చేసేసా అనేది ఇది మనం సైడ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ ఎయిర్ ఇన్లెట్ అయితే ఉంటుందండి పైన డిస్ప్లే ప్యానల్ ఉంది కదా అది కంట్రోల్ ప్యానల్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక హ్యాండిల్ కూడా ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం మూవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ హ్యాండిల్తో మనం పట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇది అసలు ఎక్కువ వెయిటే ఉండదు చిన్న పిల్లలు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పట్టేయచ్చు చాలా వెయిట్ తక్కువలో ఉంటుంది దీంట్లో మనకి టైమర్ ఆప్షన్ ఉంది మెయిన్గా చైల్డ్ లాక్ ఆప్షన్ ఉందండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు వెళ్ళి బటన్స్ అన్ని క్లిక్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా మీరు ఈ చైల్డ్ లాక్ ఆప్షన్ కనుక క్లిక్ చేసుకొని పెట్టుకుంటే ఆ తర్వాత వాళ్ళు ఏది ప్రెస్ చేసినా కూడా అది ఎనేబుల్ అవ్వదు అనమాట సో అలా ఉంటుంది ఇది నేను ఆన్ చేయగానే పొల్యూషన్ లెవెల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ప్లస్ అయితే ఉందండి అప్పుడు రెడ్ కలర్ చూపించింది తర్వాత తర్వాత కొంచెం తగ్గుతూ వన్ ట్వంటీ హండ్రెడ్ అట్లా వచ్చేసింది అప్పుడు ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అయింది ఎప్పుడైతే సిక్స్టీ బిలోకి వచ్చేసిందో అప్పుడు గ్రీన్ కలర్లోకి వచ్చేసిందండి గ్రీన్ అంటే ఇంకా సేఫ్ మోడ్లో ఉన్నట్టే మనకు చెప్పాలంటే సో మీకు ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నేను లోపల ఎలా ఉంటుంది అనేది మీకు ఈ ప్రోడక్ట్ వచ్చినప్పుడు లోపల మనకి సెవెన్ లేయర్స్ ఆఫ్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి సో వాటన్నింటికి కూడా కవర్స్ ఉంటాయండి మీరు ప్రోడక్ట్ రాగానే జస్ట్ ప్లగ్ పెట్టేసి ఆన్ చేయకూడదు ఇది ఓపెన్ చేసి లోపల ఉన్న ఉన్న కవర్స్ అన్ని తీసేయాలి నేను అది కూడా చూపిస్తే బాగుండు ఆ కవర్స్ అని రిమూవ్ చేసింది బట్ ప్రోడక్ట్ రాగానే నేను వెంట వెంటనే అన్బాక్స్ చేసి చూసేశాను సో అది షూట్ చేయడం మర్చిపోయాను ఇదిగో మీకు ఇక్కడ ఫిల్టర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ఫిల్టర్స్ అన్నిటికీ కూడా కవర్స్ అయితే ఉంటాయండి ఫస్ట్ వన్ మీరు చూసారు కదా ఇది వచ్చేసి ప్రీ ఫిల్టర్ అండి ఆ తర్వాత మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నది యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అనమాట అండ్ ఆ తర్వాత హెచ్ వన్ ఫోర్ గ్రీన్ హెపా ఫిల్టర్ అయితే ఉంటుంది సో ఈ విధంగా ఫిల్టర్స్ అయితే ఉంటాయి దీంట్లో మనకి సెవెన్ స్టేజెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది అలాగే యూవీ బేస్డ్ ప్యూరిఫికేషన్ కూడా ఉంటుంది ఇది మనకి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా కవర్ చేస్తుంది సో దీన్ని ఒక కార్నర్లో వాల్కి అట్లా అటాచ్ చేసి పెట్టకుండా కొంచెం ఓపెన్ స్పేస్ ఉన్న దగ్గర పెట్టండి ఎందుకంటే ఎయిర్ అది లోపలికి తీసుకోవడానికి బయటకు వదలడానికి కొంచెం దానికి ఎయిర్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉండాలి సో అందుకని ఇట్లా నేనైతే ఇప్పుడు మా హాల్లో పెట్టుకున్నప్పుడు అయితే సోఫా పక్కనే కి పెట్టేస్తున్నాను సో గాలి మంచిగా వస్తుంది మంచిగా వెళ్తుంది అట్లా అని చెప్పేసి సో ఇదండి ఎయిర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి అండ్ దీనికి టూ ఇయర్స్ వారంటీ కూడా ఉందండి ఇది చెప్పడం మర్చిపోయాను నేను టూ ఇయర్స్ వారంటీ కూడా అవైలబుల్గా ఉంది మనకి ఇప్పుడు మనం ఫ్యాషన్ కేటగిరీకి వచ్చేద్దాము ప్రజెంట్ వచ్చేసి మనకు అమెజాన్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే రన్ అవుతుందండి ఈ సేల్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో మనకి సంక్రాంతిలో ఒక సేల్ ఉంటుంది ప్లస్ దసరా దివాళికి ఒక సేల్ వస్తుంది ఇవి రెండు బిగ్గెస్ట్ సేల్స్ అనమాట అమెజాన్లో సో ఈ టైంలోనే మనకు అన్నింటి పైన డిస్కౌంట్స్ అయితే దొరుకుతాయి చాలా మంది ఈ టైంలోనే మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అట్లాంటివన్నీ పర్చేస్ చేస్తూ ఉంటారు అండ్ ఫ్యాషన్ కేటగిరీలో మనం ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను సేల్ టైంలో తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ మీతో షేర్ చేస్తున్నాను ప్రజెంట్ వచ్చేసి మనకి అమెజాన్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే రన్ అవుతుందండి ఇది అక్టోబర్ సెవెంత్కి స్టార్ట్ అయింది ఈ సేల్ లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఆఫ్ ఉంటుంది టాప్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్స్ పైన ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ టాప్ బ్రాండ్స్ అయితే ఈ సేల్లో మనకు ఉన్నాయి అన్బీటబుల్ డీల్స్ అయితే ఉన్నాయండి ఫిఫ్టీ కే ప్లస్ యూనిక్ స్టైల్స్ ఉన్నాయి మనము ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసామనుకోండి అమెజాన్లో ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది అలాగే మనం పర్చేస్ చేసుకున్న ఐటమ్స్ పైన థర్టీ డేస్ ఎక్స్చేంజ్ రిటర్న్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి మనకేదైనా ఐటమ్ నచ్చలేదు అంటే వెంటనే మనం ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ అవన్నీ చేసుకోవచ్చు అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది ప్లస్ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆప్షన్ కూడా ఉందండి బ్యూటీ అండ్ ఫ్యాషన్ బ్రాండ్స్ అన్నింటిపైన కూడా మరి నేనేమేమి తీసుకున్నానో షేర్ చేస్తాను ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఎంత నచ్చిందో నాకైతే అసలు చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది ఇది నాకు బ్లాక్ కలర్లో ఉంటుంది బ్లాక్ డ్రెస్సెస్ ఎన్ని ఉన్నా కానీ తక్కువే అండి అసలు ఈ ఫ్యాబ్రిక్ ఏమంటారో సాఫ్ట్ స్పన్ అనుకుంటున్నాను నేనైతే సో ఇది దీంట్లో హైలైట్ వచ్చేసి హ్యాండ్స్ అండి మనకి ఇట్లా ఆర్గాన్జాతో హ్యాండ్స్ అయితే ఇచ్చారు బుట్ట హ్యాండ్స్ టైప్లో భలేగా ఉంది అసలు మంచిగా రోజ్ డిజైన్ వచ్చింది అండ్ దీనికి బాటమ్ కూడా వచ్చింది బాటమ్కి కూడా ఇట్లా కింద ఎడ్జెస్ దగ్గర మళ్ళీ ఆర్గాన్జాతో ఇది అటాచ్ చేశారు అండ్ దుప్పట్ట వచ్చింది ఇది జార్జెట్లో వచ్చింది దుప్పట్ట మనకి చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది ఇలాంటి ఒక డ్రెస్ నాకు అప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నప్పుడు ఉండేది మళ్ళీ కొంచెం ఆ కాంబినేషన్లో తీసుకున్నాను ఇది థౌజండ్ బిలోలోనే వచ్చిందండి నాకు బాగుంది కూడా ఈ డ్రెస్సెస్ అండ్ కి సంబంధించిన లింక్స్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నా మైక్స్ మళ్ళీ ఎందుకో ప్రాబ్లం వచ్చేసాయండి అందుకే ఒక మైక్ పెట్టుకున్నాను ఇంకొక మైక్ పక్కన పెట్టేశాను సో ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా ఫ్యాబ్రిక్ కానీ ప్రోడక్ట్ కానీ ఈ మైక్ తగిలింది అనుకోండి మళ్ళీ అదొక పెద్ద నాయిస్ వచ్చేస్తూ ఉంటుంది సో కాన్సన్ట్రేషన్ అంతా ఈ మైక్ పైనే ఉంది దీనికి ఏమైనా తగులుతుందా తగులుతుందా అని చెప్పి చూస్తూ ఉన్నాను ఇప్పటివరకు అయితే ఏ నాయిస్ డిస్టర్బెన్స్ ఏం రాలేదనుకుంటున్నాను సో నేను ఈ సేల్లో కొన్ని లెగ్గిన్స్ అయితే తీసుకున్నానండి ఎన్ని తీసుకున్నానంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ లెగ్గిన్స్ తీసుకున్నాను సిక్స్ కలర్స్ ఇవన్నీ కూడా లార్జ్ సైజులో తీసుకున్నాను బ్రాండ్ వచ్చేసి గో కలర్స్ అనమాట వీటి ప్రైస్ చెప్పలేదు కదా ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ నైంటీ నైన్కి ఒకటి అనమాట చాలా తక్కువ ప్రైజ్లో బాగుంటాయండి ఇది కాటన్ కంప్లీట్గా కాటన్ లాగా ఉంటుంది మనకి ఒక సిక్స్ మంత్స్ వచ్చినా చాలు అండి ఫైవ్ హండ్రెడ్కి ఒక లెగ్గిన్ వచ్చి అది మనం సిక్స్ మంత్స్ వాడుకున్నా చాలు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్టి తీసుకునే లెగ్గిన్ కూడా అంతే వస్తుంది మనకి ఎండ్ ఆఫ్ ద డే సో అందుకని ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ వద్దు అనిపిస్తూ ఉంటుంది నాకు లెగ్గిన్కి క్వాలిటీ ఉండాలి మనం వేసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా అంతే నేను ఎక్కువగా లెగ్గిన్సే వాడతాను కాబట్టి గో కలర్స్ బ్రాండే ప్రిఫర్ చేస్తాను దీని ఎంఆర్పి వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఉంది బట్ ఇది మనకి ఫోర్ నైంటీ నైన్కి వచ్చింది లైట్ పింక్ సాసి బ్లూ అండ్ నావీ బ్లూ ఇట్లా తీసుకున్నాను కలర్స్ ఇవైతే వీటి గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు అందుకే ఏం చెప్పట్లేదు అనమాట సో ఇవ్వండి నేను అమెజాన్ నుంచి తీసుకున్నటువంటి ఐటమ్స్ అయితే ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే